ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్మల్గా మీరు ఈ కలర్లో ఉన్న జిరాఫీని చూస్తుంటారు, కానీ వైట్ కలర్లో ఉన్న జిరాఫీని చూసారా? నాకు తెలిసి చూసుండకపోవచ్చు, ఎందుకంటే ఇవి మన ఇండియాలో లేవు. ప్రపంచంలో ఉన్న అన్ని జిరాఫీల కన్నా ఈ వైట్ కలర్ జిరాఫీ చాలా రేర్. ఇవి కెన్యాలో మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వైట్ కలర్ జిరాఫీ చూడాలనుకుంటే కెన్యా వెళ్ళవలసి ఉంటుంది. ప్రస్తుతానికి కెన్యాలో ఈ వైట్ కలర్ జిరాఫీ కేవలం ఒక్కటే ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ దీనికి జీపీఎస్ ట్రాకర్ పెట్టి అది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుందో మొత్తం మానిటర్ చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలో ఉన్న మోస్ట్ రేరెస్ట్ యానిమల్స్లో ఈ వైట్ కలర్ జిరాఫీ కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్టీఫెన్ వెల్స్టైర్. ఇతను అమెరికాకు చెందిన ఒక ఆర్టిస్ట్. అయితే ఇతనికి ఒక సూపర్ స్కిల్ ఒకటి ఉంది. అదేంటంటే ఇతను మొత్తం న్యూయార్క్ టాప్ వ్యూని, అంటే న్యూయార్క్ పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపించే టాప్ వ్యూ మొత్తాన్ని ఒక బోర్డు మీద డ్రా చేసాడు. అది కూడా న్యూయార్క్ కేవలం 20 నిమిషాలు హెలికాప్టర్లో తిరిగి వచ్చి. నిజంగా చాలా గ్రేట్ కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతనికి ఆర్ట్ స్కిల్తో పాటు మెమరీ పవర్ కూడా ఎంత ఉందని. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు స్కూల్స్లోనో కాలేజీలోనో చదువుతున్న రోజుల్లో ఎగ్జామ్స్కి ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతుంటారు కదా, అలా మార్నింగ్ లేచి చదివితే బాగా గుర్తుంటుందని నమ్ముతాం. కానీ మీకు తెలుసా, ఒక సర్వే ప్రకారం ఎవరైతే నైట్ చదివి పడుకుంటారో వాళ్ళకే ఎక్కువ చదివింది గుర్తుండే అవకాశం ఉందంట. మరి మీరు మీ ఎగ్జామ్స్కి ఎప్పుడు ఎక్కువగా చదివేవారు, మార్నింగా నైటా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, బిల్ గేట్స్ ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఈ విషయం మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు, కానీ ప్రపంచంలో ఎక్కువ ఫార్మ్ ల్యాండ్స్, అంటే పొలాలు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అది కూడా మన బిల్ గేట్సే. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ యుఎస్లోని 18 స్టేట్స్లో 242,000 ఎకరాల్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మనం ఎంతలా అభివృద్ధి చెందినా ఫుడ్ అనేది నెససరీ అనేది ఈయన సిద్ధాంతం. అంతేకాదు ఈయనకున్న ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ కలిపితే హాంకాంగ్ దేశం అంత ఉంటుంది, మరియు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మర్ కూడా ఈయనే. ఫ్యాక్ట్ నెంబర్ 5, మిర్ ఓస్మాన్ ఆలీ. ఈయన మన హైదరాబాద్ పాలించే నవాబుల్లో ఆఖరివాడు. మనలో చాలా మందికి తెలుసు మన హైదరాబాద్ని పాలించే నవాబులు చాలా రిచ్ అని. అయితే ఈ మిర్ ఓస్మాన్ కూడా రిచ్ే. ఎంత రిచ్ అంటే నార్మల్గా మనం పేపర్ ఎగిరిపోకుండా వాడి పైన వెయిట్ పెడుతుంటాం కదా, అలా పెట్టే పేపర్ విట్టు కూడా ఈయన ఇంట్లో డైమండ్తో ఉండేది. అది కూడా స్పెషల్ డైమండ్. మరి దీని కాస్ట్ వచ్చి సుమారు 4 కోట్ల రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, సాతాన్ షూస్. ఈ షూస్లో ఒక డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది, అదేంటో తెలుసా? హ్యూమన్ బ్లడ్. ఈ ఫోటోలో ఇక్కడ ఒక ఎయిర్ బబుల్లా కనపడుతుంది కదా, ఇది కలర్ కాదు, మనిషి బ్లడ్, అంటే మనిషి రక్తం. నైక్ కంపెనీ తయారు చేసిన ఈ రకమైన షూని వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరూ అప్రూవ్ చేయలేదు, అంటే ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే బ్లడ్ ఉంటే షూ మంచిది కాదని, మరియు సాతాన్ అనే నేమ్ నిజంగా చెప్పాలంటే ఒక దుష్టశక్తి నేమ్ కాబట్టి ఈ బ్లడ్తో తయారు చేసిన షూని ఎవరో కొనుక్కోలేదు, మరియు అంతగా ఇది పాపులర్ కూడా అవ్వలేదు. అలాగే ఇది మోస్ట్ కాంట్రవర్సీ షూ కూడా. అయినా నైక్ కంపెనీ ఇంకా ఈ సాతాన్ షూని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మొబైల్ ఫోన్స్కి లాక్ తీయడానికి స్లైడ్ టు అన్లాక్ ఫీచర్ ఉంటుంది కదా. అయితే ఈ స్లైడ్ టు అన్లాక్ ఫీచర్ని మనం ఐఫోన్ మొబైల్స్లో ఎక్కువ చూస్తుంటాం కాబట్టి మొట్టమొదటిగా ఐఫోనే ఈ ఫీచర్ని కనిపెట్టుంటుంది అని అనుకుంటాం. కానీ కాదు, ఈ ఫీచర్ని ఫస్ట్ నియోనాడే NI-EHI అనే మొబైల్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత యాపిల్ కంపెనీ ఈ స్లైడ్ టు అన్లాక్ ఫీచర్ మీద పేటెంట్ కొనుక్కొని ప్రతి ఐఫోన్లో ఈ ఫీచర్ని వాడడం స్టార్ట్ చేసింది. బట్ ఈ ఫీచర్ని మాత్రం ఐఫోన్ కనిపెట్టలేదు. అన్ని ఫీచర్స్ని ఐఫోన్ నుంచి మిగతా కంపెనీలు కాపీ కొడుతుంటే ఇక్కడ మాత్రం ఐఫోనే వేరే కంపెనీ నుంచి కాపీ కొట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీలో ఎవరైనా మీ చెవుల్ని లేదా మీ కంటి పైన ఉన్న ఐబ్రోస్ని ఇలా పైకి కిందకి ఊపగలరా? అయితే గుర్తుపెట్టుకోండి, మీకు కూడా ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్నట్లే. ఎందుకంటే ఈ క్వాలిటీ ప్రపంచంలో ఉన్న అందరికీ ఉండదు, కేవలం 20% మనుషులకి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇలా చేయడం మీకు కూడా వస్తే కనుక మీరు కూడా ఒక స్పెషల్ స్పీసీసే. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు ఇప్పుడు అసలు ఫ్రాడ్ అంటే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఫోటోలో చూస్తున్న ఈ వ్యక్తి పేరు చార్లెస్ డన్బర్ బర్గస్ కింగ్. ఇతను ఎంత ఫ్రాడ్ చేశాడంటే నేను ఇప్పుడు చెప్పింది విన్నాక మీకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయితే 1927లో లిబ్రియాలో ఎలక్షన్స్ జరిగాయి. ఇతను ఆ ఏరియాలో ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. మొత్తానికి 234,000 ఓట్లతో విన్ అయ్యాడు. కానీ ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఆ కంట్రీలో మొత్తం ఉన్న ఓటర్స్ కేవలం 15,000 మంది మాత్రమే. 15,000 ఓట్లు ఎక్కడ, 234,000 ఓట్లు ఎక్కడ? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇతను ఎన్ని దొంగ ఓట్లు గుద్దించాడు అని. అంతేకాదు ఇది మోస్ట్ ఫ్రాడ్ ఎలక్షన్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ప్రపంచంలో ఇప్పటివరకు మోస్ట్ డేంజరస్ సూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో మీరు కూడా చాలానే చూసుంటారు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ సూట్ను చూడండి, దీని పేరు స్పైకీ సూట్. దీనిని 1800s సైబీరియన్ హంటర్స్ బేర్స్, అంటే ఎలుగుబంటిల్ని వేటాడడానికి ఉపయోగించేవారు. ఈ సూట్ని చూడగానే నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ సూట్ని వేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడేవారు అని. ప్రస్తుతానికి ఈ డిఫరెంట్ సూట్ని టెక్సస్లోని హౌస్టన్లో ఉన్న మ్యూజియంలో ఎగ్జిబిట్ కోసం ఉంచారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా టెక్సస్ వెళ్ళినప్పుడు ఈ డిఫరెంట్ సూట్ని చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11,
ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ కోసం హీరోయిన్స్ కోసం చాలానే చేస్తుంటారు. ఐ మీన్ గుడులు కట్టడం, బ్లడ్ డొనేట్ చేయడం, స్వచ్ఛంద సేవ సంస్థలు పెట్టడం ఇలాంటివి అనమాట. అలాగే సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి అప్పుడప్పుడు చేస్తుంటారు కదా. సేమ్ ఇలానే మన టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా ఒక అమ్మాయి చదువుకోవడానికి హెల్ప్ చేసింది. అవును, కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ లో హైదరాబాద్కి చెందిన ఒక అమ్మాయి బీఫార్మసీ చదువుతుంది. కానీ ఒకసారి ఆమె కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే కాజల్ కి ట్విట్టర్లో ట్వీట్ చేసింది. అది చూసి మన కాజల్ 1 lakh rupees ఆమెకి చదువుకోవడానికి ఇచ్చింది. అలా కాజల్ అగర్వాల్ ఎక్సలెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గుడ్ హార్టెడ్ పర్సన్ కూడా అయింది. మరి మీలో ఎంతమందికి మన కాజల్ అంటే ఇష్టం? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన డైలీ లైఫ్ లో మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా పడుకొని ప్రశాంతంగా ఉన్నాం అంటే దీనికి కారణం మన ఇండియన్ బోర్డర్స్ లో మన కోసం కాపలాకాచే మిలిటరీ అనే చెప్పాలి. మరి అలాంటి మిలిటరీ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో సుమారు 47,895 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది. అంటే మొత్తం మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియా కోసం ఖర్చు పెట్టే దానిలో మిలిటరీ కోసం ఖర్చు పెట్టేది 14% అనమాట. మన మిలిటరీ కోసం మన గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టినా అది తక్కువే అని నా భావన. ఫ్యాక్ట్ నెంబర్ 13. మనం సైట్కి, హెడ్ఏక్కి, స్టైల్కి ఇలా అనేక రకాల స్పెట్స్ని వాడతాం. కానీ ఇప్పుడు చూపించే స్పెట్స్ అంతకు మించి. ఈ స్మార్ట్ గ్లాసెస్ పేరు బియూఈ గ్లాసెస్. ఈ గ్లాసెస్ చూడడానికి నార్మల్ గ్లాసెస్గా ఉన్నప్పటికీ వీటితో కాల్స్ చేయొచ్చు, మ్యూజిక్ను వినొచ్చు, నావిగేట్ చేయొచ్చు, మీ క్యాలరీస్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. మరియు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో ఫోన్స్ని అవాయిడ్ చేయడానికి ఇలాంటి కూల్ గ్యాడ్జెట్స్ ఎన్నో వస్తాయి. బట్ అవి మన వరకు రావడానికి కొంత టైం పట్టచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 14. వండర్ ఉమెన్. ఈ మూవీ పేరు వినగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు గాల్ గడట్. డీసీ సూపర్ హీరో మూవీస్ లో వండర్ ఉమెన్ గా యాక్ట్ చేసిన ఈవిడ ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో ఒకరు. అయితే కేవలం మూవీస్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఈవిడ వండర్ ఉమెన్. ఎందుకంటే 5 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా వండర్ ఉమెన్ మూవీ కోసం షూటింగ్ లో యాక్ట్ చేశారు. 15th May 2017 రిలీజ్ అయిన వండర్ ఉమెన్ మూవీ షూటింగ్ మొత్తం అయిపోయాక మళ్ళీ కొన్ని చేంజెస్ కోసం రీషూట్ చేయవలసి వచ్చింది. కానీ ఆ మూవీ రీషూట్ చేసే సమయానికి మన గాల్ గడట్ 5 months ప్రెగ్నెంట్. అయితే ఈమె కడుపు ఎత్తుగా కనిపించకుండా ఉండేందుకు ఈమె వేసుకునే డ్రెస్ కి గ్రీన్ క్లాత్ ను కట్టి మరియు సిజిఐ గ్రాఫిక్స్ ని యూజ్ చేసి స్లిమ్ గా కనిపించేలా తయారు చేశారు. అలా ఈ సూపర్ హీరోయిన్ రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వండర్ ఉమెన్ గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ ఫోటోలో చూస్తున్న ఈ మొక్క పేరు క్యాక్టస్. ఒకవేళ ఈ మొక్క మీ ఇంటి దగ్గర లేదా మీరు తిరిగే ప్రదేశాల్లోనో మొలిస్తే వెంటనే దీన్ని పీకి పక్కకు పడేస్తారు. కానీ ఇదే విషయాన్ని కనుక మీరు యుఎస్ లోని ఆరిజోనాలో చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా 25 years జైలు శిక్ష పడుతుంది. ఎందుకంటే ఈ మొక్క 150 నుండి 250 సంవత్సరాలు బతుకుందంట. ఇంత ఎక్కువ కాలం బతికే మొక్క కాబట్టి దీన్ని అక్కడ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ రూల్ ను పెట్టింది. అంతేకాదు, ఇది కేవలం 2 inches పెరగడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అయితే అప్స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీరు దేనికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో రతన్ టాటా గారే ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడంలో సాయం చేస్తారు. ఈ ఫ్రీ అకౌంట్ కొంతకాలమే కాబట్టి ఛాన్స్ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అయితే అప్స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీరు దేనికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో రతన్ టాటా గారే ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడంలో సాయం చేస్తారు. ఈ ఫ్రీ అకౌంట్ కొంతకాలమే కాబట్టి ఛాన్స్ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి.
నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.